అందరికీ నమస్తే ఈరోజు మనం గారు రచించినటువంటి ఆఖరెకరం అనే కథలోని మొదటి భాగం చెప్పుకోబోతున్నాము కొంప మీద గెద్దెవాళిందే నీ కొడుకొస్తాడనుకుంటా చెప్పులు బయట విడిచి ఇంట్లోకి వస్తూ అన్నాడు ఈశ్వరయ్య వాలిందా అయ్యయ్యో ముందు దాన్ని కొట్టండి అంటూ ఆందోళనగా బయటకు వెళ్ళబోతున్న భార్య కామాక్షి చేయి పట్టుకొని ఆపి నేను కొట్టానులే పోయింది రెండు రోజుల నుంచి నా ఎడం కన్ను కొట్టుకుంటుంది మరి దాన్ని ఆపడం ఎలా అన్నాడు ఈశ్వరయ్య చాలు చాలు అన్నీ అపశకునం మాటలు కొడుకు ఇంటికొస్తే అది కీడవుతుందా భర్తభుజం మీద నుంచి తువ్వాలు తీసి కొక్కానికి తగిలించి చెంబుతో మంచినీళ్లు తెచ్చిచ్చింది కామాక్షి వాడెందుకొస్తున్నాడో ఏమో వచ్చిన ప్రతిసారి డబ్బు కోసమైనా ఏం కొడుకును సమర్థించబోయింది కామాక్షి ఎందుకే లోపల ఒక మాట బయట ఒక మాటను వాడెప్పుడన్నా మన యోగక్షేమాలు కనుక్కోవడానికి వచ్చాడా వచ్చేదే డబ్బు కోసం నీ చెమటోడ్చి సంపాదించిన నాలుగున్నర ఎకరాలు వాడి ఏదాన్న పెట్టాను ఇదిగో ఊరికే ఆడిపోసుకోకండి టౌనులో ఉన్న వాళ్ళకి అనేక ఖర్చులుంటాయి వాడికి మాత్రం మనల్ని అడిగే హక్కు లేదా ఏం నేనేం వాణ్ణి తిట్టడం లేదే బాబు నిజం నిష్ఠూరంగానే ఉంటుంది వాడు తన్నుకుపోగా మిగిలింది ఒక్క ఎకరం అది కూడా నీ పుట్టింటాళ్ళు నీకు పసుపు కుంకుమల నిమిత్తం ఇచ్చింది ఉన్న ఆఖరికరాన్ని అమ్మేసుకుంటే మనకిక ఈ ఊరితో రుణం తీరిపోయినట్టే చాలయ్యా చాలు ఇంకా వాడు రానూ లేదు నిన్నేమీ అడగనూ లేదు అప్పుడే పాడు మాటలు నాకు కష్టం తోస్తుందయ్యా కామాక్షి గొంతులో బాధధ్వనించింది రాత్రి భాస్కరం రానే వచ్చాడు వస్తూనే పెద్ద గాలిని వానని వెంటబెట్టుకొచ్చాడు చీచీ ఈ ఊరు బాగుపడదు రోడ్డు కుదుపుల్లో నడపలేక ఆటోవాడు సగం నుంచే వెనక్కి వెళ్ళిపోయాడు చూడు నా బట్టలన్నీ ఎలా తడిసి ముద్దైపోయాయో చిరాకు పడిపోతూ అన్నాడు భాస్కరం ముందు కాళ్ళు కడుక్కొని బట్టలు మార్చుకోనా మీ నాన్న పంచిస్తాను అయ్యో తలంతా తడిసిపోయిందిరా తువ్వాలతో తల తుడిచింది కామాక్షి తర్వాత అందరికీ కంచాలు పెట్టింది అన్నానికి తానేం తిననన్నాడు భాస్కరం అతడికి ఈ వంటలు ముతక బియ్యం నచ్చవు ఆకల్లేదన్నాడు తల్లి బతిమాలి పాలు కాచి ఇచ్చింది పాలు తాగుతూ తనొచ్చిన కారణం చెప్పబోయాడు అది ఎప్పుడూ వింటున్న పాత పురాణమే అవన్నీ ఎందుకు అసలు విషయం చెప్పు ఒక్క ముక్కలో అన్నాడు ఈశ్వరయ్య ఒక్క ముక్కలో చెప్పాలా సరే అయితే నాకు నాలుగు లక్షలు కావాలి విప్పిన ఆస్ట్రేలియా నుంచి వెనక్కొచ్చేశాడు ఏదో కంపెనీ పెడతాడట బ్యాంకు సగమిస్తుంది మిగతాది మనం సర్దాలి అన్నాడు భాస్కరం స్వరం పెంచి కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు బయట ఉరుములు మాట్లాడాయి ఊరంతా వినబడేలా పొలం అమ్మటం నాకు లేదు ఏం చేయమంటారు నా దగ్గర దమ్మిడి లేదు దాచింది కాస్త పిల్ల పెళ్లికి ఖర్చైపోయింది ఇంకా నాకు ఇరవై వేలకు పైగా అప్పుంది అన్నాడు భాస్కరం మళ్లీ నిశ్శబ్దం నడికప్పు నుంచి కారుతున్న వాననీటి బొట్లు సత్తుగిన్నెలో పడి సడిచేస్తున్నాయి పడుతూ లేస్తూ మీరు మాత్రం ఎంతకాలం ఈ వ్యవసాయం నిరుడు కోతల టైంలో తుఫాన్ వచ్చి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది గ్యారంటీగా పంట చేతికొస్తుందన్న నమ్మకం లేదు అదే అయిన కాడికి అమ్ముకొని బ్యాంకులో వేసుకుంటే నెల తిరిగేసరికి నికరంగా వడ్డీ వస్తుంది మీరిద్దరూ ఇలా రెక్కలు ముక్కలు చేసుకుంటూ ఉంటే నాకు మాత్రం కష్టంగా ఉండదా మీ కోడలు కూడా అనుకుంటుంది పదే పదే మీరొచ్చి ఇక్కడుండొచ్చు కదా అని అట్నుంచి నరుక్కొచ్చే ప్రయత్నం చేశాడు భాస్కరం అదే మీ అమ్మ పసుపు కుంకుమల నిమిత్తం ఇచ్చిన ఎకరం అదే ఆఖరెకరం దాన్ని అమ్మను భార్య పుట్టింటి ఆస్తిని అమ్ముకున్నాడన్న అపఖ్యాతి నేను భరించలేను ఆ తరువాత నీ ఇష్టం అంటూ ఈశ్వరయ్య తువాలు భుజాన వేసుకొని గొడుగు తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు చీకట్లో గోపాలం గారు ఊరికి సర్పంచ్ ఈశ్వరయ్యకు వరసకు అన్నయ్య అవుతాడు స్థితిమంతుడు మర్యాదస్థుడును ఆయన ముందు ఈశ్వరయ్య కామాక్షి భాస్కరం కూర్చొనున్నారు వాళ్ళు తగాదపడి ఆయన దగ్గరకు రావటం ఆయన ఏదో పరిష్కారం చేసి పంపటం చాలా కాలంగా నడుస్తున్నది ఒక్కోసారి పెద్ద మనిషిగా ఉన్న పాపానికి గోపాలం గారే డబ్బు సర్దుబాటు చేసి భాస్కరానికి పంపించాల్సిన సందర్భాలు గతంలో చాలాసార్లు వచ్చాయి ఇది ఆఖరు పోరాటం అని అనిపించింది ఆయనకు ఈ ఎకరం కాస్త అమ్మేస్తే ఇక ఏ గొడవలు ఉండవు మధ్యలో తను మాట పడాల్సిన పని ఉండదు అనుకున్నాడు ఆయన అయితే ఉన్న పొలం కాస్త అమ్ముకుంటే ఈశ్వరయ్య ఊరు విడిచిపోతాడన్న బాధ కలుక్కుమంది గోపాలం గారికి ఇప్పటికే ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిపోయిన కుటుంబాలతో ఊరు సగం ఖాళీ అయిపోయింది ఉన్నవాళ్లు వ్యవసాయాన్ని ఇష్టంగా కాకపోయినా కష్టంగానే చేస్తున్నారు నిజానికి ఎరువులు పురుగు మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి గిట్టుబాటు ధర నిజానికి గిట్టుబాటు కావటమే లేదు పొలం పనులకు ఊళ్ళో కూలీలు దొరకటం లేదు కుర్రాళ్ళందరూ గల్ఫ్ దేశాలకు వెళ్ళి సంపాదనలో పడ్డారు పొరుగురు నుంచి కూలీల్ని తెప్పిస్తే తడిసి మోపెడవుతుంది ఊడ్పులు కోత మిషన్లు ఇంకా విస్తారంగా రాలేదు అన్నీ బావుండి పంట బాగా పండింది అనుకుంటే ఆఖరు నిమిషంలో ఏ తుఫాను వచ్చి మొత్తం ఊడ్చుకుపోతుంది ప్రతి ఏడు అతివృష్టో అనావృష్టో ఏదో ఒకటి రైతును దెబ్బతీస్తూనే ఉంది ఈ సాకుల్ని చూపించి భాస్కరం తండ్రి పొలాన్ని ఒక్కొక్క ఎకరం అమ్మించేశాడు ఇప్పుడిక మిగిలింది ఒక్క ఎకరం బావగారు పొలం మీద నాకు మమకారం లేదు నా పిల్లాడు కష్టపడుతూ ఉంటే నాకు ఆస్తి ఎందుకు అయిన కాడికి అమ్మి వాడి అవసరం తీర్చండి మేము ఎలాగైనా బతకలేకపోం అంది మీనాక్షి కొద్దిసేపు గోపాలం గారేం మాట్లాడలేదు మీ అందరూ నా మాట మీద గౌరవం ఉంచితే దీనికి ఒక పరిష్కారం చెబుతాను అది పొలం ఉంచేది కావచ్చు అమ్మేది కావచ్చు ఏదైనా మీకు అభ్యంతరం లేదంటేనే నేను నా నిర్ణయం చెబుతాను అని అన్నారు అందరూ తలలు వంచుకున్నారు ఈయన సరైన నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకం వారిని మౌనంగా ఉంచింది భాస్కరం ఈ డబ్బు నీ కొడుకు అవసరానికేగా వాణ్ణిక్కడికి పంపించు వాడితో మాట్లాడి ఒక నిర్ణయం చేద్దాం దానికి నువ్వు కూడా కట్టుబడి ఉండాలి సుమా అన్నారు గోపాలం గారు రెండు రోజుల తరువాత విపిన్ దిగాడు సిటీలో పుట్టి పెరిగిన అతగాడికి ఈ పల్లెటూరు వాతావరణం కొత్తగా ఉంది గోపాలం గారు చెప్పిన మీదట రెండు రోజుల పాటు ఊరంతా తిరిగి కాలువ పొలాలు తోటలు అన్నీ చూశాడు అందరి సమక్షంలో గోపాలం గారు తన నిర్ణయాన్ని సూచనగా చెప్పారు విపిన్ చూశావుగా మీ పొలము పరిసరాలును మీ నాన్న నీకు అన్నీ చెప్పే ఉంటాడు నువ్వు పెట్టబోయే కంపెనీకి డబ్బు కావాలి అవునా సరే మీరు కోరుకున్నట్టుగానే మీ పొలం అమ్మటానికి నేను సుముఖంగానే ఉన్నాను ఈశ్వరయ్య మీనాక్షి ఒక్క క్షణం ఒలిక్కిపడ్డారు ఆయన అటువంటి నిర్ణయం తీసుకుంటారని వారసలు ఊహించనేలేదు అయినా ఏమీ అభ్యంతరం చెప్పకూడదన్న షరతు వాళ్ళ నోళ్లు నొక్కేసింది సాధారణంగా ఇక్కడ పశువునైనా పొలాన్నైనా అమ్మేటప్పుడు పశువైతే అది చూలుతో ఉన్నప్పుడు పొలమైతే అది పంట మీదున్నప్పుడు అమ్ముతాం అప్పుడే వాటికి మంచి రేటు వస్తుంది నీ చెప్పబోయేదేమిటంటే ఒక్క మూడు నెలలాగు ఓపిక పట్టు తక్కువ వ్యవధి పంటలేసే రోజులివి పంట మీద ఉండగా అమ్మితే కనీసం మనకొక లక్ష రూపాయలన్నా అదనంగా వస్తుంది పైగా అందరి చేతుల్లోనూ డబ్బులాడే రోజులవి అన్నారు గోపాలం గారు విపిన్ తలూపాడు కొద్దిసేపు ఆలోచించి తనే అన్నాడు నిజానికి ఇప్పటికిప్పుడే అంత డబ్బు అవసరం లేదు కూడా లాభం వచ్చినప్పుడే అమ్ముదాం అంతవరకు ఆగుదాం తాతగారు భేష్ అయితే ఒక షరతు దానికి నువ్వు ఒప్పుకోవాలి ఆ పంట నువ్వే పండించాలి ఇక్కడే ఓ మూడు నెలలపాటు ఉండి విపిన్ పక్కున నవ్వాడు నాకేం వచ్చు వ్యవసాయం నువ్వంటే నువ్వు పొలంలోకి దిగక్కర్లేదోయ్ మేమంతా లేమా నీకు సలహాలు ఇవ్వటానికి నా ఉద్దేశం ఏమిటంటే మీ తాతకిది ఆఖరు పంట ఆయన ఇప్పటికే పొలం దూరమైపోతుందని కుంగిపోయాడు పంట మీద ఇంకేం శ్రద్ధ పెడతాడు కాబట్టి నువ్వు నడుం కట్టుకోక తప్పదు నీకు కూడా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ సరే తాతగారు నేను కూడా ప్రస్తుతం ఆఫీస్కి వెళ్ళకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా ఆ చేసేదేదో ఇక్కడి నుంచే చేస్తా ఊళ్ళో ఇంటర్నెట్ కూడా బాగానే పనిచేస్తుంది అయితే అంతా అయ్యాక మీరు వేరే ఏదో కారణం చెప్పి కాదనకూడదు మంచి రేటు చూసి పొలం అమ్మి పెడతానంటే ఒప్పుకుంటా అన్నాడు విపిన్ అమ్మించే పూచీ నాది సరేనా అన్నారు గోపాలం గారు ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ నేర్పబడను ఆరు నెలల్లో అరవం నేర్పబడను అంటూ నేర్పేది కాదు వ్యవసాయం రోజు పొలం వెళ్ళాలి ఏ సమయంలో ఏ పని చెయ్యాలో తెలుసుకోవాలి ఇక్కడి పరిస్థితుల్ని అవగతం చేసుకోవాలి దేశమంటే మట్టి వ్యవసాయం అంటే కేవలం చేలు గట్లు కాలువలు మాత్రమే కాదు రైతు కౌలు రైతు వాళ్ల బతుకులు పురుగు పుట్ర ఇదొక కొత్త జీవితం కావలసిందల్లా తెలుసుకోవాలన్న ఉత్సుకత దీన్నేదో నీ తల మీద బలవంతంగా రుద్దినట్టు కాకుండా ఉత్సాహంతో చేయాలి అన్నారు గోపాలం గారు విపిన్ సంతోషంగా అంగీకరించాడు ఒక్క మూడు నెల్లేగా చేద్దాం సరదాగా అని అనుకున్నాడు పంట బాగా పండితే లక్ష వరకు ఎక్కువ వస్తుందన్న తాతగారి మాటలు అతడి చెవికి పదే పదే వినిపించసాగాయి మరి తర్వాత ఏం జరిగింది విపిన్ అన్ని పరిస్థితులను తట్టుకొని పంట పండించగలిగాడా గోపాలం గారు ఆ పొలాన్ని అమ్మించగలిగారా వచ్చే భాగంలో తెలుసుకుందాం ధన్యవాదాలు